सीजी कुटुंब सभ्युलंदरिकी नमस्कारं तो ई रोजु मश्रूम चुक्का अंट एमो చేస్తున్నారు फैमिली रेसीपी लेकुंडा ఓన్ గా చేస్తున్నారేమో బాగుండదు యాక్చువల్లీ టెస్ట్ చేసినాం ఆల్రెడీ ఇట్స్ ఓన్లీ ఇంట్రడక్షన్ వీడియో ఇది ఆల్రెడీ టెస్ట్ చేసేసినాము సింపుల్ గా ఉంది నేనేమేం ఇంగ్రీడియెంట్స్ చేసినారో తెలియదు నాకు but it tastes very good so we add with chapati but it was very nice and light ga undindi bagundi yes chanda pogudukonta undledo meeru chustaru kada tintunnaru meeru try cheyandi different ga untadi mushroom so same I think chicken eskuntam chicken chukka ayipotundi non vegetarians yes okay so let's see how to do that సో ఈ రోజు మనము ఒక డిఫరెంట్ అయిన సైడ్ డిష్ మష్రూమ్ చుక్కా ఎట్లా చేయాలో చూస్తాము. సో దానికి ఆల్రెడీ నేను కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్తో పాటు కొంచెం బటర్ వేసుకుందాం, దట్ ఈస్ ఆప్షనల్. సో దానికి కొంచెం మస్టర్డ్ సీడ్స్, తర్వాత కొంచెం జీలకర్ర. సో ఇది కొంచెం పట్టపట అన్నీ యా పట్టపట అంటేనే కొంచెం హింగ్ వేసుకుందాము. యూజువలీ మా ఇంట్లో మనం ఏం చేసినా కూడాను హింగ్ ఉండే ఉంటుందండి. సో హింగ్ వేసేసుకుందాము. సో దాన్ని కొంచెం బాగా నీట్గా మిక్స్ చేసేసుకుందాము ఒకసారి టైము. సో మిక్స్ చేసేసుకొని దీనికి ఏం చేస్తామంటే చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్ వేసేసుకుందాము. సో ఆనియన్ బాగా ఫ్రై చేసుకుందాము. సో బాగా ఫ్రై కావాలంటే మనం ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అది అప్పుడు బిర్యానీ ఫ్రై అవుతుంది. సో దీనికి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. జనరల్గా అయితే ఈ మష్రూమ్ చుక్కా వచ్చేసి చపాతీస్ కి, పరోటాస్ కి, తర్వాత పూరి ఇట్లా అన్నిటికీనా యూజ్ చేసేసుకోవచ్చు. సైడ్ డిష్గా బాగుంటుంది. సో ఏదైనా మీరు సాంబార్ రైస్ తినేటప్పుడు అంతా సైడ్ డిష్కి చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు సాల్ట్ వేసేసిండాము. ఈ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై కానీ కొంచెం అట్లా కలర్ వచ్చేప్పుడు కొంచెం ఫ్రై చేసేసుకుందాం దీన్ని. ఆల్మోస్ట్ ఫ్రై అవుతా ఉంది. దీనికి కొంచెం ఒక స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ నేనైతే ఇక్కడ దంచుకున్నాను. మీరు రెడీమేడ్ దొరికితే రెడీమేడ్ వేసేసుకోండి, నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ ఇంట్లోనే దంచుకొని వేసుకోండి. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. సో దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. అదే ఆ జింజర్ గార్లిక్ ఆ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకుందాం దీన్ని. ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయింది ఈ గార్లిక్, జింజర్ గార్లిక్ కానీ ఆనియన్స్ కానీ. ఇప్పుడేం చేస్తామంటే మనము కొంచెము పసుపు వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకుందాము. తర్వాత ధనియా పౌడర్, సో ఇదొక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత కొంచెం ఈ కారం తగినంత ఒక 1 స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకొని ఆ ఆయిల్ తర్వాత ఆ బటర్లో ఈ మసాలా అంతా బాగా మింగల్ అయ్యి బాగా మిక్స్ అయ్యేట్లా బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఒక కంప్లీట్ మిక్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమది మష్రూమ్స్. సో మష్రూమ్స్ని మనం ఏం చేసిందామంటే బాగా సాల్ట్ వేసుకొని బాగా నీట్గా కడుక్కొని ఉండామండి. కడుక్కొని ఈ మాదిరిగా కట్ చేసుకుందాము. ఈ కట్ చేసిన మష్రూమ్స్ని దీంట్లోకి వేసేస్తాం. సో వేసేసి దీన్ని ఒక బాగా కంప్లీట్గా ఒక మిక్స్ ఇచ్చేస్తాము. దీనికి వాటర్ ఏం యాడ్ చేసే అవసరం లేదు, ఎందుకంటే మష్రూమ్స్ లోనే ఆల్మోస్ట్ కొంచెం వాటర్ రిలీజ్ అవుతా ఉంటుంది కాబట్టి. సో దీనికి ఎక్స్ట్రాగా మనము వాటర్ ఏం యాడ్ చేసే పని లేదు. సో దీన్ని బాగా చూడండి, ఆల్మోస్ట్ డ్రైగా బాగా వస్తూ ఉంది. అండ్ సిన్స్ ఇది పల్లెము ఒక సైడ్ డిష్ మాదిరి చేస్తున్నాం కాబట్టి వాటర్ వేసే అవసరం లేదు. మనం దీన్నే సాంబార్ ఏమైనా చేయాలంటే దాన్ని డిఫరెంట్ స్టైల్గా వేరే చేసుకోవచ్చు. సో ఇది బాగా ఒక మిక్స్ ఇచ్చేసి దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి కాసేపు అట్లా అలాగే ఫ్రై చేసేద్దాము. ఇప్పుడు కొంచెం తీసి దానిపైన ఉండే లిడ్ తీసి చూస్తాము. చూడండి 1 డ్రాప్ వాటర్ కూడా వేయలేదు, అయినా చూడండి ఎంత బాగా వచ్చేసింది అది. సో ఈ టైంలో మనము ఇంకా 2 పౌడర్స్ ఉన్నాయి, అది వేసేస్తాము. అదేమంటే కొంచెం ఒక ¼ టేబుల్ స్పూన్ అంత పెప్పర్ వేసుకుందాము. తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ అంత గరం మసాలా సో వేసి బాగా ఒక మిక్స్ ఇచ్చేస్తాం. వావ్, ఫ్లేవర్ గరం మసాలా వేస్తేనే ఏదో మాదిరిగా ఒక ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే. అందుకే పక్కలో ఆల్రెడీ చూడండి తవా పెట్టేసాము. చపాతీ చేస్తూ ఉండము చెప్తే కదా, ఈరోజు చపాతీ చేస్తూ ఉండము. చపాతీకి ఈ మష్రూమ్ వేసుకొని తిందామని. సో ఇదొక బాగా మిక్స్ ఇచ్చేస్తాము. ఫైనల్గా ఇంకొక ఫైనల్ స్టెప్ ఒకటి పెండింగ్ ఉంది, అది అయిపోయింది. కొంచెం అట్లా సిమ్లోనే కానీ ఏమంటే ఆల్మోస్ట్ హోల్ ప్రాసెస్ నేను సిమ్లోనే చేసినాను ఇది. సో సిమ్లోనే ట్రై చేయండి, అలాంటే సిమ్లో చేస్తే ఒక తర బాగా వస్తుందండి. సిమ్ తర్వాత మీడియం ఆఫ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయండి, నేనైతే సిమ్లోనే పెట్టుకొని చేశాను. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ ఇచ్చేస్తాము. తర్వాత ఇట్లా కొంచెం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి చూసుకొని, చూస్తాం. సో ఎస్, ఆల్మోస్ట్ అవర్ మష్రూమ్ చుక్కా ఈజ్ రెడీ. సో ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే అప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండం కదా, దాన్ని చూసుకొని ఇప్పుడు కొంచెము సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. ఎలాంటి ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి రుచికి తగినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు. సో సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్స్ ఇచ్చేస్తాం. ఓకే, ఎస్, అవర్ మష్రూమ్ చుక్కా ఈజ్ రెడీ. ఫైనల్గా ఇంకొకే ఒక ఇంగ్రీడియంట్, అదేమంటే వీఆర్ జస్ట్ గార్నిషింగ్ ఇట్ విత్ అవర్ కర్రీ లీవ్స్. సో కర్రీ లీవ్స్ని సన్న సన్నగా కట్ చేసుకొని వేసేస్తాము. సో జస్ట్ గార్నిషింగ్ ఇట్ విత్ ఇట్. ఓకే, సో గార్నిష్ చేసేసి ఒక మిక్స్ ఇచ్చేస్తాము. ఆ కర్రీ లీవ్స్ ఫ్రేగ్రెన్స్ కూడా బాగా వస్తుంది దీంతో మిక్స్ అయ్యి. Yes, so finally our chukka is ready. ఇంకొక మన యాజ్ యూజువల్ మన ట్రెడిషన్ పెండింగ్ ఉంది, చేస్తాము. మా ఆయనేమో కాల్లో బిజీగా ఉన్నారు. సో రాగానే విల్ జస్ట్ వైండ్ అప్ విత్ దిస్. మష్రూమ్ రెడీ అయింది. ఎస్, ఓకే, మీరు మీ కాల్ ముగించుకొని వచ్చేసరికి మష్రూమ్ చుక్కా రెడీ. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు మన ట్రెడిషన్. ఓకే, I'm adding my love. Yeah, I'm adding my love to it. Mix kandi. Yes, mix చేసేయండి, బాగా టేస్ట్ వస్తుంది కొంచెం. Next up. Next as usual. మన ట్రెడిషన్ కదా. ఆకులు కొంటారా నెట్సే బ్రింగ్ చేసేసి గుడుగుడు అంట. స్టవ్ ఆన్ చేసినాము, కొంచెం తీసి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే వేసేస్తాము. అట్లా వేసే దాని నుంచి ఎంతోమందికి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుంది. ఓకే, నా స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇప్పుడు Tasting time. Boundary. Super boundary. Yummy. Okay. Oka vegetarian dish, non-veg madre undadi. Oh, really? Nice. Thank you. So video chestunna nenu undledo. Cope my amma, my akka cheppindle anukuntano. Ledu om choppla. Very good. Okay. So मश्रूम चुक्का मश्रूम चुक्का चपाती तीन अ बहुत पिछा बहुत डिफरेंट सूपर ट्राई चेयंडी डिफरेंट डिफरेंट स्टाइल चेस्तारू ई स्टाइल ट्राई चेसी चूडंडी होप यू लाइक दिस ई वीडियो नी मी फैमिली फ्रेंड्स कंता शेर चेयंडी लाइक चेयंडी सो इप्पुडु चेप्पिनट्ला लास्ट एपड़ू इंट्लोने वंडुकोनि तिनंडी मी पट्टकी जेबिकी आरोग्यकरं संतोषकरं रुचिकरं एमंटे ई डिश कोंचेम आल सिंपल इंग्रेडिएंट्स ऐसे चेसिनामु अंत हेवी हेवी गा एम लेदु आल्मोस्ट आल पाउडर्स सो यावागलू निम्म मनेयल्लि अडिगे माड्कोंडु ऊट माडि इदु निम्म होट्टिगे मत्ते जेबिगे आरोग्यकर संतोषकर मत्ते रुचिकर ओके थैंक यू फॉर वाचिंग दिस वीडियो वाच आउट आवर नेक्स्ट वीडियो बाय टेक केयर।